హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం రెండు నోటిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఒకటి వచ్చేసి ICSIL నుంచి ఐటీ అసిస్టెంట్, దాదాపు గవర్నమెంట్ సెక్టార్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ అన్నమాట. ఇది దీనికి ఎగ్జామినేషన్ ఉండదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటారు. ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి కంటోన్మెంట్ బోర్డు నుంచి గ్రూప్ సి నోటిఫికేషన్ ఒకటి. దీనికి సంబంధించిన రెండు నోటిఫికేషన్ సంబంధించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ICSIL నుంచి ఐటీ అసిస్టెంట్ జాబ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీకు వచ్చేసి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంసీఏ అయినా ఉండొచ్చు, లేకపోతే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే బీఈ కంప్యూటర్ అయినా ఉండొచ్చు, బీఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ అయినా ఉండొచ్చు, బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ, లేకపోతే గ్రాడ్యుయేషన్, ఏదైనా గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఏదైనా బీటెక్ లేకపోతే డిప్లొమా కానీ ఏదైనా మీరు కంప్లీట్ చేసి ఉండాలి. దాంట్లో మినిమం 1 ఇయర్ అనేది కంప్యూటర్ సబ్జెక్ట్ ఏదైనా ఉండాలి. అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఈసీ, ఇప్పుడు బీటెక్లో ఈసీ చేసిన వాళ్ళకి మినిమం 1 ఇయర్ కంప్యూటర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా ఐటీ వాళ్ళకి, సిఎస్సి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ బీటెక్ వాళ్ళే కాకుండా మనకి ఇందాక చెప్పినట్టు బీసీఏ ఒకటి, బీఎస్సీ ఒకటి, బీఈ ఒకటి, ఎంఎస్సీ ఒకటి, ఎంసీ ఒకటి, వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది చూడండి, ఇక్కడ క్యాండిడేట్ మస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అట్లీస్ట్ 6 మంత్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. కంప్యూటర్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఏ సబ్జెక్ట్ కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉండాలో కూడా ఇచ్చారు చూడండి. ఎంఎస్ వర్డ్ ఒకటి, ఎంఎస్ ఎక్సెల్ ఒకటి, ఇంటర్నెట్ వాడడం తెలిసి ఉంటే సరిపోతుంది మీకు. దీనికి అసలు ఎగ్జామినేషన్ ఉండదు, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వెంటనే మీకు రిజల్ట్ అనేది, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి మీకు మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది. అదేవిధంగా మీ మెయిల్కి కూడా మీకు మెయిల్ అనేది పంపించడం జరుగుతుంది. ఇక శాలరీ విషయానికి వచ్చినట్టయితే 18,332 రూపాయలు మీకు శాలరీ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ మెయిన్ ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చాడు ఆన్ ప్యూర్లీ కాంట్రాక్చువల్ బేసిస్, మన కాంట్రాక్ట్ బేసిస్ అని ఇచ్చాడు. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది మనకి జాబ్ అనేది. అది 2 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. కాకపోతే అది ఫస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఆఫ్టర్ దట్ ఒకవేళ మీకు మీ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళ దాంట్లోనే పర్మనెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పర్మనెంట్ చేసుకోకపోయినా కానీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే మీకు 100% ఎటువంటి సెక్టార్లోనైనా సరే ఈజీగా జాబ్ సాధించుకోవచ్చు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ సెక్టార్లో మీకు ఐటీ అసిస్టెంట్ సర్టిఫికేట్ సంపాదించుకుంటే మీకు ప్రైవేట్ సెక్టార్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఈజీగా జాబ్ సాధించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లేకపోతే నెక్స్ట్ ఇంకేదైనా గవర్నమెంట్ సెక్టార్లోనే దీనికి సంబంధించిన జాబ్స్ పడినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ మీకు 100% యూజ్ అయ్యి మంచి జాబ్ సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ. అదేవిధంగా టైపింగ్ 20 వర్డ్ పర్ మినిట్ అంటే అతి తక్కువగా అడిగాడు. అంతకుముందు ఎల్డీసీ పోస్టులకైతే 35 వర్డ్ పర్ మినిట్ ఉంటుంది టైపింగ్ స్పీడ్, కాకపోతే దీనికి 20 వర్డ్ పర్ మినిట్. 20 వర్డ్ పర్ మినిట్ అంటే అసలు టైపింగ్ స్పీడే అవసరం లేదు. మామూలుగా అసలు టైపింగ్ చేయరాని వాళ్ళు కూడా మామూలుగా 20 వర్డ్ పర్ మినిట్ అనేది ఈజీగా టైప్ చేయగలుగుతారు. సో దీని గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే అందరూ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు సెలెక్ట్ అయితే మీకు డైరెక్ట్గా మీకు మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది. అదేవిధంగా మీ మెయిల్కి మెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇక దీని గురించి మిగతా విషయాలకు వచ్చినట్టయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఇది ఆఫ్లైన్లో ఉండదు. ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలంటే www.icsil.in, నేను ఈ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు మే 7వ తారీఖు లాస్ట్ డేట్ ఉంటుంది. సో కాబట్టి మే 7వ తారీఖు లోపల దీన్ని అప్లై చేసుకోండి. దీనికి ఫీజు వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. మళ్ళీ మీరు 1000 రూపీస్ అంత మరీ ఎక్కువ అనుకోవాల్సిన అవసరం లేదు, అది ఇప్పుడే పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైతే మీకు ఎస్ఎంఎస్ వస్తుందో, మీరు షార్ట్ లిస్ట్ అయినట్టు, మీరు సెలెక్ట్ అయినట్టు ఎస్ఎంఎస్ వస్తుందో, అప్పుడు మీరు మిమ్మల్ని టైపింగ్ టెస్ట్కి పిలుస్తారు. ఆ టైపింగ్ టెస్ట్ పిలిచినప్పుడు 200 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు ఒకవేళ సెలెక్ట్ అయ్యారనుకోండి, అంటే మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసారు, ఇంకా మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు మీకు 800 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఈజీగా ఇచ్చాడు చూడండి ఒకసారి. టోటల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఆఫ్ ఆర్ఎస్ 1000 రూపీస్ నాన్ రిఫండబుల్ షెల్ బీ టేకెన్, ఫీజ్ ఆఫ్ ఆర్ఎస్ 200 షెల్ బి టేకెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ టైపింగ్ టెస్ట్. అంటే టైపింగ్ టెస్ట్ చేసేటప్పుడు 200 రూపాయలు తీసుకుంటారు, ఆ తర్వాత 800 రూపాయలు విల్ బి టేకెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్. మీకు లాస్ట్ ఫైనల్ అపాయింట్మెంట్ వచ్చినప్పుడు 800 రూపీస్ తీసుకుంటారు. సో ఈ అమౌంట్ గురించి మీరు ఫీజు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు జాబ్ వచ్చేసి ఢిల్లీలోనే ఉంటుంది మ్యాక్సిమమ్, ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పేసి ఇచ్చాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇది మీకు ఎవరికైతే జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే ఇంకొక 1-2 సంవత్సరాల వరకు జాబ్ వచ్చే అవకాశం లేదు అనుకుంటున్నారు,
ఉంటున్నారో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకొని ఒకసారి మీ టాలెంట్ని పరీక్షించుకోవచ్చు. సెలెక్ట్ అయితే మంచిది, ఒకవేళ సెలెక్ట్ కాకపోయినా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే జాబ్స్ ఉంటాయి, వాటికి కూడా అప్లై చేసుకొని సక్సెస్ అనేది సాధించుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్కి నేను మొత్తం కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆ PDF డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. నేను ఒకవేళ ఇంకేమైనా మీకు చెప్పాల్సినవి మర్చిపోయి ఉంటే ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇది ఫస్ట్ నోటిఫికేషన్. అదేవిధంగా ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి ఇది కంటోన్మెంట్ బోర్డు నుంచి వచ్చింది. ఈ జాబ్ పేరు ఏంటంటే సఫాయి వాలాస్ అనమాట. ఇది ఎవరు అప్లై చేసుకుంటారంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఖచ్చితంగా జాబ్ రావాలి ఒక 2-3 నెలల్లో, మిగతా వాళ్ళు అప్లై చేసుకోకండి. ఎవరైతే బాగా హై ప్రొఫెషనల్ జాబ్స్కి పెట్టుకొని చదువుతున్నారో, గోల్స్ పెట్టుకున్నారో, వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే బాగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు, నాకు ఖచ్చితంగా జాబ్ రావాలి, వితిన్ ఒక 2-3 మంత్స్లో ఏదో ఒక జాబ్ వచ్చేయాలి, ఒక గవర్నమెంట్ జాబ్ సాధించుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఎందుకు అప్లై చేసుకోవాలంటే ఈ నోటిఫికేషన్ మనకి జమ్మూ నుంచి వచ్చింది, జమ్మూ కాశ్మీర్ నుంచి. పోస్టులు కూడా దాదాపు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకి UR లో 11, SC కి 4, OBC కి 7, PHకి 1 పోస్ట్ ఉంది. మళ్ళీ క్వాలిఫికేషన్ కూడా అతి తక్కువ క్వాలిఫికేషన్ అడిగాడు, మినిమం 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు 8th క్లాస్ సర్టిఫికేట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లేకపోతే మీరు 10th మెమో పెట్టమని కూడా మీకు నోటిఫికేషన్లో ఇచ్చాడు. సో కాబట్టి ఇది ఇక్కడ కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది మీకు. ఎందుకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి నోటిఫికేషన్కి అంతకుముందు ఫీజు ఉండేది కాదు, కాకపోతే ఈ నోటిఫికేషన్కి ఫీజు పెట్టాడు, అదొకటి. ప్లస్ జమ్మూ అనగానే జమ్మూకి ఎక్కువ ఏ జాబ్కైనా సరే జమ్మూ కాశ్మీర్లో మన కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. సో కాబట్టి అప్లై చేసుకోండి. ఎవరికైతే కొద్దిగా జాబ్ రావాలి, నేను ఎంత దూరమైనా వెళ్తాను అనుకున్న వాళ్ళు అప్లై చేయండి. మిగతా వాళ్ళు ఈ నోటిఫికేషన్ని స్కిప్ చేసి మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి. ఇంకా దీనికి సంబంధించిన మీరు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల ఉండొచ్చు OC వాళ్ళకి, OBC వాళ్ళకి 28 సంవత్సరాలు, SC ST వాళ్ళకైతే 30 సంవత్సరాలు ఉంటుంది. OC వాళ్ళకేమో ఫీజు, ఆన్లైన్ ఫీజు మీరు అప్లై చేసుకున్నడానికి ఫీజు ₹500 ఉంటుంది. OBC వాళ్ళకైతే ₹250 ఉంటుంది. SC ST వాళ్ళకైతే ఫీజు ఏమీ ఉండదు, అంతా ఫ్రీగానే ఉంటుంది SC ST వాళ్ళకి. సో నేను నోటిఫికేషన్ మీ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి నేను డైరెక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, దీనికి ఒకటి చిన్నగా మీకు ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే హౌ టు అప్లై అని చెప్పేసి కూడా మీకు ఇక్కడ ఇచ్చాడు. ఎలా అప్లై చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ఇచ్చాడు. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకొని ఆ విధంగా మీరు అప్లై చేసుకోండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ చూడండి, SC ST వాళ్ళకైతే ఫీజు లేదు, జనరల్ వాళ్ళకైతే 500, OBC వాళ్ళకైతే ₹250 అని ఇచ్చాడు. అదేవిధంగా ఏజ్ కూడా ఇచ్చాడు. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు May 16 లాస్ట్ డేట్. దీనికి అప్లై ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ May 16. సో ఒకసారి ఈ నోటిఫికేషన్ మీద కూడా కాన్సల్టేషన్ చేయండి, ఎవరికైతే కొద్దిగా తొందరగా జాబ్ రావాలనుకుంటున్నారో. ఇది ఈ వీడియోలో మనం ఈ 2 నోటిఫికేషన్ల గురించి తెలుసుకున్నాం. నేను ఈ నోటిఫికేషన్స్ గురించి చెప్పిన విషయాలు మీకు నచ్చాయనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్.